నమస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అవాకులు చివాకులు పేరుతున్నారు బూతు మాటలు కూడా మాట్లాడినటువంటి విషయాన్ని మనం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రధాన మీడియా స్రావంతిలో కూడా చూస్తూ వస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఖమ్మం సభ పూర్తయింది మళ్ళీ సెప్టెంబర్ సరే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సెక్రటరియేట్ ఓపెనింగ్ కూడా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు దానికి నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రులను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నట్టుగా చెప్తున్నారు అసలు ఇంత హంగు ఆర్భాటాలు ఎందుకు చేయాల్సి వస్తుంది గవర్నర్ని ఎందుకు కారణం చేసి మాట్లాడాల్సి వస్తుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేంటి దాదాపు పది పన్నెండేళ్ల పాటు కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నటువంటి ఒకప్పటి టీఆర్ఎస్ నేత తెలంగాణ ఉద్యమకారుడు బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారు మనతో పాటుగా ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ సార్ ఎట్లా అనిపిస్తుంది ఖమ్మం సభ అయిపోయింది మొత్తం దేశంలో మేమే ఉన్నాము బీజేపీకి ఆల్టర్నేట్ మేమే అంటూ బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్నారు కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉందంటే తను ఏదైనా కార్యక్రమం ప్రజలకు వివరించినప్పుడు ప్రామిస్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో ఫెయిల్ అయిన తర్వాత ప్రతిసారి ప్రజల యొక్క దృష్టిని మలించడానికి చేసేటువంటి గిమికులలో ఈ బీఆర్ఎస్ కూడా ఒకటి దాంట్లో మీరు చెప్పినట్టుగా ఈరోజు మహిళల విషయంలో ముఖ్యంగా మహిళల విషయం తీసుకుందాము మహిళలకి మొన్న అదే మీటింగ్లో ఏమన్నాడైనా ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పాడు అయితే ఈ ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ మహిళల విషయంలో ఒక మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుంటున్నామని చెప్పేసి దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి అన్ని పార్టీలు దాదాపుగా అందరూ సపోర్ట్ చేస్తే ఇతనేమో వ్యతిరేకంగా ఓడించడానికి ప్రయత్నం చేసినాడు దానికి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో హంగామా చేసింది మనందరికీ తెలుసు అంటే మహిళకు వ్యతిరేకమైన విషయం రెండవది మన గవర్నర్ రాజ్యాంగం ప్రకారం ఆమె గవర్నర్గా మనకి ఇక్కడ ఉన్నారు తర్వాత వారి చేతనే ఇతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు ఎస్ మరి అటువంటి వ్యక్తిని మరి ఒక మహిళగా అని గుర్తించకుండా ప్రోటోకాల్ ఇవ్వకుండా మరి గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాల నుంచి ఎన్ని విధాలుగా ఇక్కడ ఆయన అనేది మనకు తెలుసు అంటే కేసీఆర్ నీతి ఏంటంటే కేవలము తెలంగాణను ఎక్స్ప్లైట్ చేయడం తెలంగాణ మూమెంట్లో కూడా అదే చేసినాడు తర్వాత ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పేరుతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఆ తెలంగాణను సమాప్తం చేయడానికి తెలంగాణ పదం కూడా వినిపించకుండా ఈ భారతీయ రాష్ట్ర సమితిని పెట్టినాడు సో అటువంటి వ్యక్తి ఈరోజు మహిళల విషయంలో మరి తన తన యొక్క ఆఫీసులో పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారికి కూడా ఇక్కడ ప్రొటెక్షన్ లేదు ల్యాండ్ ఆర్డర్ తర్వాత ఎంతోమంది ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద వాటి మీద ఈ రోజు వరకు ఓ రివ్యూ కానీ ఓ సమీక్ష కానీ చేయలేరు అదే రకంగా ఈ ఆశ్రమ స్కూల్స్ హాస్టళ్లలో ఆడపిల్లలు కనీసం వాళ్ళకు నీళ్లు మంచినీళ్ళు కానీ నెలసరి సమయానికి కూడా నీళ్లు లేక ట్యాబ్లెట్లతో కాలం ముచ్చుకుంటున్నారు సో ఈ విధంగా ఈ మహిళా వ్యతిరేకి తర్వాత పసిపిల్లల మీద చిన్నపిల్లల మీద మరి అత్యాచారాలు జరిగినాయి రేప్స్ జరిగినా కూడా దాని మీద ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఇతరులు కేవలం ప్రజలను భ్రమింపజేసి తెలంగాణను లూటీ చేసి ఆ లూటీ డబ్బుతో తన డంబాచారం తన ప్రచారం తనే తెలంగాణ తెచ్చినట్టుగా తెలంగాణ గురించి ఫైట్ చేసినటువంటి ఉద్యమకారులు కానివ్వండి తమ జీవితాలను అంకితం చేసినటువంటి యొక్క మరి జన మా యువకులు కానివ్వండి మళ్ళీ దశలో పన్నెండు వందల మంది తొలి దశలో మూడు వందల అరవై తొమ్మిది మంది వీళ్ళని కనీసం వాళ్ళ పేరును కూడా ఉచ్చరించారు అటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ ఒక దురహంకారి ఒక దరతనాన్ని చూపించడానికి తన మొదటి నుంచి ఎందుకు నేను ఈ విషయం అంటే పేదలకు సంబంధించినటువంటి పేదల యొక్క కార్యక్రమాలు ఎక్కడున్నా పేదలకు ఈజీగా అందే అటువంటి కార్యక్రమాలు విద్య వైద్యం విద్య వైద్య రంగాలు కంప్లీట్గా వాషప్ చేసేసిన వాటికి డబ్బు కేటాయించిన ఆ కేటాయించేది కూడా మూడు శాతం మూడు నాలుగు శాతం మాత్రమే అది కూడా ఎక్కడ సరిగ్గా ఖర్చు చేయకుండా ఇప్పుడు దాదాపుగా ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలలో ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఈ బడ్జెట్లో ఏం చేసినాడు కేవలం పది పదిహేను శాతం మాత్రమే అతను అక్కడక్కడక్కడ ఈ బంద్ ఆ బంధు అని చెప్పేసి ఇస్తున్నాడు తప్ప మిగతా నైంటీ పర్సెంట్ బడ్జెట్ని మిస్యూజ్ చేసినాడు మిస్యూజ్ చేసి ఏం చేసినాడు ఇతను ఎవరైతే తెలంగాణ గురించి నిజంగా ప్రాణాలు అర్పించినాడు ఉద్యమకారుడు తర్వాత పదవులు వదులుకున్నవాడు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాకుండా ఒక్క పేర్లు కూడా రైట్ ఫ్రమ్ జయశర్ కానివ్వండి కొండ లక్ష్మీ బాబుజీ కానివ్వండి చాలామంది నేను ఎంత ఎన్ని పేర్లు చెప్పాలా దాని రెడీమేడ్ ఎగ్జాంపుల్ నేను నేను పంతొమ్మిది వందల మరి డెబ్బై ఆరులో ఒక సమాజాన్ని షెడ్యూల్ ట్రైబ్స్కి పార్లమెంట్లోనే బిల్ అమెండ్మెంట్ చేయించిన నేను అటువంటి వ్యక్తిని నన్ను నన్నే డూప్ చేసిన ఆ రోజున నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఇతను మన దుబాయ్ పేరేలు చేసేవాడు ఇతని పరిస్థితి అటువంటిది సో అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లక్షల కోట్లు సంపాదించాడు సో ఇట్లా తెలంగాణను ఎక్స్ప్లైట్ చేసి తెలంగాణ పదాన్ని కూడా ఏ ఆందోళన అయితే ఇతను దూషించినాడు బెండ బిర్యానీ అని చెప్పేసి మీకు సిగ్గులేదని చెప్పేసి ఉంచితే కూడా మరి ఇంకా మీకు సిగ్గులేదని చెప్పి మాట్లాడినాడు ఇప్పుడు వాళ్ళకే కట్టబెట్టినాడు ఇదే సమయంలో మీరు దాదాపుగా పది పదిన్నె నేళ్ల పాటుగా కేసీఆర్తో కలిసి జర్నీ చేసినట్టు ఉన్నారు అదే పార్టీలో తెలంగాణ ఉద్యమం కోసమే తెలంగాణ స్వరాష్ట్రం కోసమే ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీలో మీరు కూడా కొనసాగి ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ కూడా మీరు తీసుకొని గెలుపొందినటువంటి పరిస్థితి అదే సందర్భంలో కరీంనగర్ ఎంపీగా కల్వకుంట్ చంద్రశేఖరరావు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధినేత ఉన్నటువంటి పరిస్థితి మీరు పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా ఉండేది అసలు కేసీఆర్ ఏమైనా మాట్లాడేదా మిమ్మల్ని ఏమైనా మాట్లాడించేదా పార్లమెంట్లో ఎట్లా ఉండేది అసలు అతను కేసీఆర్ ఏ రోజు కూడా ఇతను తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడలేదు నోరిపలేదు ఎందుకంటే కేసీఆర్ తను తన మనసులో వేరే ఉండింది ఈ తెలంగాణ బూచి చూపించి తెలంగాణ ఉద్యమ భూచి చూపించి తను సీఎం కావాలనే దుర్బుద్ధి ఉండే ఇతనికి ఇది మేము గుర్తించాలి ఓకే ఇప్పుడు మేము ఉద్యోగ ఉద్యమకారులము చేసిన తప్పేంటంటే ఇతని యొక్క ఇన్సైడర్ ఏదైతే ఉందో అది మేము గుర్తించాలి సో దానికి గాను అందుకనే దానికి ఎగ్జాంపుల్గా నేను నేను రవీంద్ర నాయక్ ఎంపీగా పార్లమెంట్లో ఏడు సార్లు అంటే నేను సెవెరల్ టైమ్స్ స్పోక్ అవ్వదు తెలంగాణ తెలంగాణ ఆవశ్యకత ఎందుకు తెలంగాణ కావాలా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ పేదవాళ్ళ పరిస్థితులు ఏంటి గిరిజనులు దళితుల పరిస్థితి నేను చాలా సవివరంగా వివరించాను సో ఆ రోజే నన్ను అతను పట్టుకొని అడిగినాడు ఏమయ్యా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చా తెలంగాణ ఇది అది అని చెప్పేసి ఆ రోజు నుంచి నా మీద కుట్ర పెంచుకున్నాడు సో నాకు నేను అది గుర్తించలే సో అటువంటి వ్యక్తి కనీసం బిల్లు వచ్చినప్పుడు తెలంగాణ సెపరేట్ చేసే బిల్లు వచ్చిన రోజు కూడా పారిపోయినాడు ఎస్ ఎక్కడో తాగిపోయి పడుకున్నాడు సో అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో మరి బంగారు తెలంగాణ చేస్తారని దళితుడి సీఎం అని చెప్పి డబుల్ బెడ్రూమ్ వీళ్ళని ఇంటికో ఉద్యోగం అని ట్రైబల్స్కి రిజర్వేషన్ అని ఇట్లా ఎన్ని చెప్పినాడు మహిళలకి జీరో పర్సెంట్ రుణాలని చెప్పి ఒకటి చేయకుండా ఏదీ చేయ అవేవీ చేయకుండా ఈరోజు తెలంగాణ డబ్బుతో తెలంగాణ ప్రజల్ని మోసగించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ బారాసా పెట్టి ఆ తన పేరును కంప్లీట్గా దేశం మొత్తం ఆ లక్షలాది కోట్లు వేలాది కోట్లు సంపాదించి ఏదైతే ఉందో ఆస్తులు కానీ డబ్బు కానీ దాంతో తన సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటున్నాడు అదే తప్ప ఇతను చేసింది ఏమి లేదు ఇతను మహిళా వ్యతిరేకి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ శబ్దాన్ని కూడా విన వినవలసిన అటువంటి పరిస్థితి కూడా లేదు అటువంటి వ్యక్తి కేసీఆర్ అనే విషయం ఇదే సందర్భంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు తెలంగాణ సెక్రటరియట్ ను హంగు ఆర్భాటాలతోని అతని పుట్టినరోజు రోజునే ఖచ్చితంగా ఓపెన్ చేయాలనే క్రూడ నిశ్చయంతో ఉన్నట్టున్నారు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి డేట్లు ప్రకటించారు నలుగురు ఐదురు చీఫ్ మినిస్టర్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించినట్టుగా వారే చెప్తున్నారు అసలు ఇంత హంగు ఆర్పాటము ఒక బర్త్డే రోజున ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే ఓపెనింగ్ ఏదో ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి రోజున చేయొచ్చు కదా అనేది చాలామంది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట మీరేమంటారు ఇప్పుడు ఇతను ఏమంటాడు ముందేమో రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు అవును తర్వాత ఎప్పుడు అంబేడ్కర్ గారి పేరును కానీ జయంతి కానీ వర్ధంతికి ఎక్కడ కూడా ఒక పూల దండ వేయలే అటువంటి వ్యక్తి ఇతను ఇతను దళిత వ్యతిరేకి గిరిజన వ్యతిరేకి పేదల వ్యతిరేకి దీంతో ప్రూవ్ అయింది అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడేమో ఆ సెక్రటరీకి అంబేడ్కర్ గారి పేరు పెట్టినాడు చాలా సంతోషం కానీ అదే మీరు చెప్పినట్టుగా పద్నాలుగు ఏప్రిల్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఓపెన్ చేసి ఉంటే ఇతని చిత్తశుద్ధి తెలుస్తుండే కానీ ఇతను అంటే ఇప్పుడు ఏం చేస్తాడు అదేదో తూతూ మంత్రంగా దాన్ని షైన్ చేయించి లైట్లు పెట్టి నేనేదో చేసిన తెలంగాణ ప్రజలు సెక్రటరీ అడగలేదు నరసింహస్వామి టెంపుల్ అడగలేదు కాళేశ్వరం ఎవరు అడగలేదు అవి అడగని వాటిని కావాలని చెప్పేసి అందులో బడ్జెట్ అంటే అందులో అవినీతి చేసి ముఖ్యంగా అవినీతి చేసిన వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్లు ఏదైతే ఉందో కేవలం పది పదిహేను శాతం మాత్రమే తెలంగాణకు ఉపయోగించిన మిగతా ఎనభై ఎనభై ఐదు శాతం నిధుల్ని దుర్వినియోగం చేసి ఈ ఫామ్ హౌజ్లోనేమో తాగిత తందనాలు ఆడడం నాటకాలు ఆడడం ప్రగతి భవన్లోనేమో బిర్యానీలు కలేజా బేజాలు తినడం ఇదే అతను చేసింది ఇంక ఏమీ చేయలేదు తెలంగాణను ముంచినాడు ఇతను మా లాంటి వాళ్ళను చరిత్ర కలిగిన వాళ్ళం మేము ఎందుకంటే ఒక గిరిజన జాతి నుంచి ఒక సమాజాన్ని గుర్తింపు తేవడమే కాకుండా తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాళ్ళము తెలంగాణ మూమెంట్ల పని పనిచేసిన వాళ్ళము మా పేరు రాకుండా అవును మా చరిత్రని చెరిపేసేటువంటి పరిస్థితి చేసిన నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇతని దగ్గర ఏం లేదు ఇతను చెడి బతికిన వ్యక్తి ఓకే చెడి వ్యక్తిని చెడి బతికిన వ్యక్తి చాలా డేంజరస్ సో ఇప్పుడు డబ్బు సంపాదించుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు సో తెలంగాణ ప్రజలు ఇది గుర్తించినారు ఈసారి అతనికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే సెక్రటరేట్కు ఇప్పుడు సెక్రటరేట్కు ఆ రంగులు వేసి లైట్లు వేసి ఏదో చేస్తున్నాడే ప్రజలను మభ్య పెట్టబోతున్నాడు ప్రజలు తెలంగాణ ప్రజలు అంత తెలుసుకున్నారనే విషయాలు కూడా నేను సంగతి తెలియజేస్తాను ఎస్ బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీకి ప్రత్యామ్నాయం వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పోతుంది బీ బీఆర్ఎస్ వస్తుంది ఢిల్లీ పీఠం మాదే అంటూ ఖమ్మం సభలో గంటా పదంగా ముఖ్యమంత్రి చెప్పినాడు ముఖ్యమంత్రితో పాటుగా అతను ఉన్నటువంటి మొత్తం సైన్యం కూడా అదే మాట చెప్తుంది మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఖమ్మం సభ ఎవరు వచ్చినారండి ఆ లిక్కర్ స్కామ్ వాళ్ళు తర్వాతనేమో బంగారం స్కామ్ స్కామ్స్టర్స్ వచ్చినాడు ఈ కేసీఆర్ అనేవాడు స్కీమ్స్టర్ అంటే వీడు స్కీమ్ వేసే వ్యక్తి కేసీఆర్ ఈ స్కీమ్స్టర్ స్కామ్స్టర్స్ పిలిపించి ఆడబెట్టినాడు ఎందుకు పెట్టినాడు మన రెడ్డి గారితో బెంబేలు ఎత్తి భయపడిపోయి ఇంకేదో నేను చేస్తున్నా అని చెప్పి చూపించడానికి దాని నుంచి బయటపడడానికి ఆ కార్యక్రమం చేసినాడు ఎందుకంటే ఇతని పరిస్థితి మొత్తం దేశంలోనే తెలిసింది ఈరోజు గవర్నర్ గారు కూడా క్లియర్గా చెప్పినారు ఈ ఫామ్ హౌజ్లతో తర్వాత ఈ బిల్డింగ్లతో అభివృద్ధి కాదు బిల్డింగులు మనకు హండ్రెడ్ ఇయర్స్ సరిపోయేటువంటి సెక్రటరీ అట్ దాన్ని కావాలని డిస్మాంటిల్ చేసి దాంట్లో వందల కోట్లు కూడా ఖర్చు పెట్టినాడు అందులో దుర్వి మరి అవినీతి చేసినాడు అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీల బడ్జెట్ ఏదైతే ఉందో డైవర్ట్ చేసినాడు మిస్యూజ్ చేసినాడు ఇట్లా ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల ఈ తొమ్మిది సంవత్సరాల బడ్జెట్లో పది శాతం ప్రకారం ఉదాహరణ చెప్తున్నా గిరిజనులకి రెండు లక్షల కోట్ల బడ్జెట్ అవును అదేవిధంగా దళితులకు మూడు లక్షల రెండు వేల కోట్లు ఈ మూర్ఖుడు ఈ అబద్ధాల కోరు ఇప్పుడేమో నేను దళిత బంధిస్తా అంటాడు దళిత బంధు ఇచ్చిన దళితులకు ఇస్తే డెబ్బై వేల కోట్లు అవుతాయి అదేవిధంగా గిరిజనులకు ఇస్తే పది పది లక్షలు ఇస్తే యాభై వేల కోట్లు అవుతుంది కానీ డబ్బే లేదు ఇదే బడ్జెట్లో చూపిస్తారు తప్ప ప్రాక్టికల్గా ఖర్చు చేసేటప్పుడు డబ్బు లేదు దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడు అదే రకంగా ట్విన్ సిటీస్ బడ్జెట్ ట్విన్ సిటీస్లో ఇన్కమ్ డెబ్బై ఐదు వేల కోట్లు అవును అదే రకంగా మరి ఎక్సైజ్ నలభై ఏడు వేల కోట్లు ఈ విధంగా ఇన్కమ్ ఎక్కడ పోతుంది ఎక్కడ దాస్తున్నాడు ఏం చేస్తున్నాడు దీని మీద తెలంగాణ ప్రజలు ఈసారి సరి అయినటువంటి జవాబు చెప్పారు ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా వార్తలు అయితే గుంపు పంట పరిస్థితి బీజేపీలో ఒక రకమైనటువంటి ముసలం వస్తుంది ముసలం వచ్చింది కొంతమంది నేతలకు పొసగట్లేదు అని చెప్పి కూడా గత రెండు మూడు రోజుల నుంచి దాదాపు రెండు మూడు వారాలుగా ఏదో డబ్బుల విషయంలో అని లేకపోతే నేతల మధ్యలో పొసకట్టలేదని ఢిల్లీలో గొడవలు అయినాయి అని ఇలాంటి వార్తలు వస్తున్నాయి ఎలక్షన్స్ ముందు ఇది కరెక్ట్ అంటారా అసలు గొడవలు ఉన్నాయా ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ పటిష్టమైనటువంటి కేంద్ర నాయకత్వం కలిగినటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పటిష్టంగా పనిచేస్తున్నారు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు ఆ ఏదైనా గొడవలు అని చెప్పేసి మీరు వింటే ఇది ఇది కూడా కేసీఆర్ క్రియేట్ చేయించేదే ఎందుకంటే ఏ పార్టీ సరే స్వయంగా నిన్న ప్రెస్ మీట్లో తను ఏం చెప్తున్నాడంటే బీజేపీలో కూడా కోవట్లు ఉన్నారని చెప్పేసి తను మాట్లాడినటువంటి మాట అసలు కోవట్లు ఉన్నారని అనుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా కోవట్లు ఎక్కడున్నారు లేరు అనే విషయమే కాకుండా అంటే దీని అన్నిటికీ కారణం కేసీఆర్ ఓకే కేసీఆర్ ఎవరిని ముఖ్యంగా వీకర్ సెక్షన్ లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంటే వాళ్ళ కాళ్ళు బట్టి లాగేటువంటి తత్వం కేసీఆర్ కాబట్టి మరి అతను ఈ ఇది అంతా గోబల్స్ ప్రచారం చేస్తాడు సో బీజేపీ పార్టీలో అటువంటిది ఉండదు డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మంచి నాయకత్వం ఈరోజు ప్రపంచంలో డెబ్బై ఐదు శాతం మంది ఈరోజు మోదీ గారి నాయకత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వేరే దిస్ నక్కకు నాగలోకానికి తేడా కేసీఆర్కు మోదీకి కేసీఆర్ బీఆర్ఎస్ ఉండదు ఇప్పుడు బీఆర్ఎస్ తప్పదు కేసీఆర్కి అనే విషయం ఇది సందర్భం చివరిగా చెప్పండి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎన్నిట్లలో పోటీ చేయబోతున్నారు టీడీపీతో పొత్తు ఉంటుంది అంటున్నారు ఇంకొక రెండు మూడు పార్టీలు కూడా కలిసి వస్తాయి జనసేన లాంటి పార్టీ కూడా బీజేపీతో పొత్తు కడుతుంది అని అంటున్నారు దానిలో నిజం ఎంత ఉంది నూట పంతొమ్మిదిలో ఎన్ని గెలుస్తారని భావిస్తున్నారు ఇప్పుడు మా రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం డై డైరెక్షన్లో పటిష్టంగా మేము కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు దాంట్లో ఉదాహరణ నేను మన పోడు భూములు కానివ్వండి గిరిజనుల రిజర్వేషన్లు కానివ్వండి దళితుల ఇష్యూలు కానివ్వండి అన్ఎంప్లాయీస్ యూత్ విషయం కానివ్వండి రైతుల విషయం కానివ్వండి మరి అదేవిధంగా ఈ యొక్క కులవృత్తుల కార్పొరేషన్స్ వీటి మీద పటిష్ట మన రాష్ట్ర నాయకత్వం పటిష్టంగా మేము కార్యక్రమాలు ఈ ప్రజా ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా చేస్తున్నాం ఈ విధంగా ఈసారి మేము అన్ని సీట్లు పోటీ చేసి తొంభై సీట్లకు తగ్గకుండా మా ప్రయత్నం ఉంది డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫామ్ ది గవర్నమెంట్ పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశాన్ని శిరసా ఏ ఏ వాళ్ళు ఎక్కడ ఏ ఆదేశం ఇస్తే ఆ విధంగా దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా కేసీఆర్ యొక్క గిమ్మికుల్ని కేసీఆర్ చేసే మోసాన్ని కేసీఆర్ ఏదైతే పేదవర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాడో దీనికి వ్యతిరేకంగా మరి కాళోజీ చెప్పినట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తేనేమో పొలిమెిన దాటిన దాకా తర్మాలా ప్రాంతం వాడే చేస్తే వాళ్ళు పాత్ర ఇప్పుడు పాత్ర పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు దాంట్లో ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వానికి పాత్ర పాత్ర వేయడము అని చెప్పేసి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాయక్ గారు చెప్తున్నటువంటి మాటలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తొంభై నియోజకవర్గాలలో ఖచ్చితంగా గెలుస్తాము ఇక్కడ బీజేపీ జెండాను ఎగరవేస్తాము బీజేపీలో ఎలాంటి అల్లకొల్లాలు లేవు ఎలాంటి తారతమ్యాలు లేవు ఎవరి మధ్య విభేదాలు లేవు అని కూడా వారైతే చెప్తున్నటువంటి మాట మరి కేసీఆర్ బీఆర్ఎస్ ఎత్తులు మరి తెలంగాణలో ప్రభావితం అవుతాయా ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శ్రీనివాస్ తొలివెలకు హైదరాబాద్